ఈ సమస్య ఇప్పటికి 4-5 సార్లు వీళ్ళు టెంట్ వేసుకొని మున్సిపాలిటీ ఆఫీస్ ముందు వారు పని చేసిన దానికి జీతాలు అడుగుతున్నారు. వాళ్ళు గొంతమ్మ కోరికలు కోరట్లే. పాలంచలో చెత్తను ఎత్తుతున్నాం. రోజు పొద్దునే తెల్లవారుజామున అర్ధరాత్రి పూట 3-4 లేచి ఇక్కడికి వచ్చి ట్రాలీలు తీసుకుని 24 వార్డులలో సుమారు 60 ఖాళీలకు ఎవరికి కేటాయించిన వార్డులలో వాళ్ళు వెళ్లి వారికి ఇచ్చిన హెల్పర్ సహాయంతో వెళ్ళిపోతే మీరు ఇళ్లలో డబ్బులు అడుక్కోండి, మేము డబ్బులు ఇయ్యలేము, ఇది చట్టం లేదు, ఇది అది లేదని చెప్పేసి మాటలు చెప్తున్నారు తప్ప మిగతా మున్సిపాలిటీలో స్థానిక శాసనసభ్యులో లేకపోతే అక్కడ ఉన్న మంత్రివర్యలో జిల్లా కలెక్టర్లో కొద్దిగా చొరవ తీసుకుని పనిచేసే వారికి ఆర్థికంగా జీతాలు ఇస్తున్నారు తప్ప మరి ఈ పాలవంచలో వీళ్ళు 3-4 సార్లు చేసిన మరి స్థానిక శాసనసభ్యులు గారు కావచ్చు, ఇప్పటికీ 2-3 మున్సిపల్ కమిషనర్లు మారారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, వివిధ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అన్ని రకాల పార్టీలని వీరి సమస్య కోసం మద్దతు కోరారు. అదేవిధంగా ఇవాళ మిత్రుడు మన బీఎస్పీ రాష్ట్ర నాయకులు కామేష్ గారు స్వయంగా తాను తన బృందంతో పాటు ఈ స్వచ్ఛ భారత్ ట్రాలీ డ్రైవర్లకు హెల్పర్ల కోసం పూర్తి స్థాయిలో ఇవాళ రిలే నిరాహార దీక్షలో వారి యొక్క పార్టీ మొత్తం కూడా కూర్చొని దీక్ష చేస్తున్నారు. వారికి మా బీజేపీ పార్టీ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పార్టీలు వేరైనా ప్రజా సమస్యలపై కొట్లాడితే ఖచ్చితంగా బీజేపీ పార్టీ తరఫున పాలవంచ పట్టణ బీజేపీ పార్టీ తరఫున ఖచ్చితంగా మద్దతు ఇస్తాము. అదేవిధంగా ఈ సమస్య కోసం ఎప్పుడు దీక్ష వేసి టెంట్ వేసినా సరే మాకు మా మిత్రుడు ప్రవీణ్ ఫోన్ చేస్తే ఆ టయానికి వచ్చి మా యొక్క మద్దతు తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మేము ఈ టెంట్ సాక్షిగా చెబుతున్నాము. ఇదివరకు కూడా చెప్పా మనం ఏదో ఓ టెంట్ వేసి మనం ఇక్కడ మన సమస్యని సమాజం దృష్టిలో తీసుకొని వెళ్లి రకరకాల పార్టీలు మద్దతు ఇచ్చి వెళ్లిపోతుంటే అందరూ పట్టించుకున్నట్టు చూస్తున్నారు. ఒకరోజు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి అవసరమైతే పాలంచ మున్సిపాలిటీ ఆఫీసు ముట్టడి మీరు చెయ్యండి. ఖచ్చితంగా మా వంతు మా పార్టీ నుంచి కూడా భారీ ఎత్తున పబ్లిక్ ని తీసుకొచ్చి మీకు మద్దతు ఇస్తామని మీ అందరి సమాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ సమస్య తీరకపోతే మన మిత్రుడు కామేష్ గాని ఇట్లా మా జిల్లా అధ్యక్షులు గాని మీరు కోరుకునే ఇంకా మిగతా మీకు మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంఘాలు అన్నింటిని కనుక్కొని పోయి అవసరమైతే పాలవంచ మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ కి అన్ని ప్రజా సంఘాలను రాజకీయ పార్టీలను కలుపుకొని పోయి భారీ ఎత్తున పాదయాత్ర చేసినా మీ యొక్క సమస్య నెరవేరి మీకు సకాలంలో నెలవారీ జీతాలు వచ్చే వరకు కూడా మేము బీజేపీ పార్టీ తరఫున మద్దతు తెలియజేస్తున్నామని తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన బీఎస్పీ పార్టీ వారికి అదేవిధంగా స్వచ్ఛ భారత్ ట్రాలీ డ్రైవర్లకు హెల్పర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.